Could be us. So back to what I was saying. Could be us. फ्रेंड्स नमस्कार नेनु मी राशि कॉमन मैन ऑफ इंडिया फ्रेंड्स ఈరోజు ఈ మనము చూసే ఈ బంద్ అయితే ఇది బంద్ అంటే ఇది షట్టర్లన్నీ బంద్ చేస్తున్నాయి ఒక మెడికల్ షాపులు తప్ప మరి ఈ బంద్ ఎందుకు పాటిస్తున్నారు స్వచ్ఛందమైన బందా దీని కథ కమామీషు ఏంటి అనే విషయము మీతోనే పంచుకుందామని నేను ముందుకు రావడం జరిగింది చూడండి మరి ఈ పరిస్థితి చూస్తే పగటి పూట కర్ఫ్యూ విధించినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీనివల్ల ఈ ప్రాంతం అంతా అన్ని షాప్స్ దుకాణాలు వస్త్ర దుకాణాలు కిరాణా కొట్లు కాస్మెటిక్ షాపులు ప్రతి ఒక్క దుకాణం ఇక్కడ బంద్ చేసినట్టుగా మనకు చక్కగా కనబడుతుంది ఏదో ప్రధానమైన బలమైన కారణం ఉండి ఉంటుంది ఫ్రెండ్స్ మరి వ్యాపారస్తులు ఎందుకు ఈ బంద్ పాటిస్తున్నారు ఈ బంద్కున్న ప్రాముఖ్యత ఏంటిది అసలు ఎందుకు ఇవన్నీ కొట్లన్నీ బంద్ చేశారు అనే విషయాన్ని మనము కూలంకషంగా తెలుసుకుందాము ఎందుకంటే ఏదో బలమైన కారణం లేదు వ్యాపారస్తులు తన లాభాలను వదులుకొని కొట్లయితే బంద్ చేయరు కదా ఫ్రెండ్స్ ఏదో ఉంటుంది దీంట్లో విషయము ఇప్పుడు త్వరలో వారి దగ్గరికి పోయేసి మనము అంటే వ్యాపారస్తుల దగ్గరికి పోయి కూడా మనం వివరాలు తెలుసుకుందాము అన్నీ చక్కగా బంద్ పెట్టారు అంటే ఒక రకం చూస్తే కర్ఫ్యూలాగానే కనబడుతుంది ఇది అన్ని ప్రతి ఒక్క షాప్ బంద్ ఉన్నట్టున్నారు ఎస్ చూడండి మందు షాప్ మాత్రం ఇక్కడ ఓపెన్ మద్యం షాపులు ఓపెన్ ఏం చెప్తామండి అంటే వాటికి పర్మిషన్ ఉండే కానీ మీరు వీళ్ళు మాత్రం మరి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండ్రా ఇది కొద్దిగా అర్థం కాని విషయం ఎందుకంటే మందు కొట్లు బంద్ ఉన్నాయి అంటే అత్యవసరమైన ఏంటి పాల ఉత్పత్తులు మెడికల్ షాప్స్ ఇవి మాత్రము ఎక్కడైనా పెద్ద రెస్టారెంట్ చికెన్ షాపులు కూడా బంద్ ఉన్నాయి ఇక్కడ హోటల్స్ బంద్ ఉన్నాయి అన్నీ వస్తాయి ఈవెన్ కూరగాయ మార్కెట్లు సహా బంద్ ఉన్నట్టే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అంటే దీని గురించి మనం పూర్తిగా వివరాలు ఇప్పుడు ఈ వ్యాపారం అడిగి తెలుసుకుందాము ఇక్కడ చూస్తే చూడ ఇంకొక మందు షాపులు అయితే ఓపెన్ అండి అంటే రాబడి వచ్చేది మరి ఇది ఇవ్వేందుకు బంద్ లేదనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మరి కాసేపు అయినాక మనం ఈ మార్కెట్లు అన్నీ నిర్మానుష్యంగా పట్ట పొదలు నిర్మానుష్యంగా ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్ మరి ఇది వీరిని అడిగి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది మన ఊహించే బదులు ఆ వివరాలన్నీ ఇప్పుడు దగ్గరలోనే ఉన్నారు వారిని ఒకసారి మనము కలిసి ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద స్వీట్ షాప్ అండి ఇది కూడా బందే ఉంది ఇవాళ ఓకే ఇంతకుముందు అనుకున్నా చూడండి ఎమర్జెన్సీ అత్యధిక పరిస్థితులలో ఖచ్చితంగా అత్యవసర నిత్యావసర వస్తువులు పాలు ఉత్పత్తులు అండి పాపం వీళ్ళు స్వచ్ఛమైన పాలు అండి ప్యాకెట్ పాలు కాదు చక్కగా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళని ఖచ్చితంగా అభినందించాలి ప్రజలకు చాలా ముఖ్యం కూడా ఈ పాల ఉత్పత్తులు అనేవి ఓకే ఫ్రెండ్స్ మరి వ్యాపారస్తులను కూడా పలకరిద్దాం మనం ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెండ్స్ ఈరోజు మరి మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో వ్యాపారస్తుల ఆదర్శం ఏంటో మనకు కనిపించింది ఇంతసేపు మనం చూసాము మరి షాప్స్ అన్నీ దాదాపుగా బంద్ ఉన్నవి మరి దీనికి సంబంధించి మరి వ్యాపారస్తుల సంఘానికి సంబంధించిన పెద్దలు వారి నాయకులు వాళ్ళని సంప్రదించి మరి ఎవరి ఒత్తిడితోనైనా వీరు బంద్ పాటిస్తున్నారా అంటే ఒక పూట కంప్లీట్గా వారికి వచ్చే లాభాలను కూడా వదులుకొని ప్రజల సంక్షేమం కోసము ప్రజల ఆరోగ్యం కోసము మేము కూడా సమాజంలో సంఘంలో సభ్యులమే అనే ఒక అద్భుతమైన ఆలోచనతోని వారు ముందుకొచ్చి స్వచ్ఛందంగా బంద్ పాటించారు మనకు వినికిడి కానీ ఇప్పుడు వారిని మనం కలుసుకొని పూర్తి వివరాలు మనం సేకరిద్దాం ఫ్రెండ్స్ ఓకే
ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యాపారస్తులు సమాజంలో ఉన్నారు, మరి వ్యాపారస్తులు దీంట్లో అధ్యక్ష కార్యదర్శులు మిగతా వివిధ హోదాలో ఉన్నారు, వారిని మనం కలిసి వివరాలు తెలుసుకుందాం. హలో అండి, నా పేరు తిరుమల రెడ్డి, మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తం కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నది. ఈ యొక్క కరోనా వైరస్ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది. ఈరోజు మందమరి మార్కెట్లో వ్యాపారస్తుల పిలుపు మేరకు మందమరి మార్కెట్ వ్యాపారస్తులు అందరూ ఒకతాటిపైకి వచ్చి అందరూ ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకు టైం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క దీనికి ప్రతి ఒక్క వ్యాపారస్తులు అందరూ సహకరిస్తున్నారు. మరి ఈ యొక్క కరోనా వైరస్ తీవ్ర ఉద్రిక్తతలో ఉంది. కరోనా వైరస్ ఎంత పెరుగుతుందో మరణాల రేటు కూడా అలాగనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు అవసరం ఉంటేనే తప్ప బయటికి రాకూడదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ యొక్క కరోనా వైరస్ను అరికట్టాలంటే ఇది ఒకటే మార్గం. కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుచున్నాం. ఈరోజు మందమరిలో సెల్ఫ్ లాక్డౌన్ అన్నది వ్యాపారస్తులందరూ తీసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క వ్యాపారస్తులు ముందుకు వచ్చి ఎవరికి వారు తన ఇష్టానుసారంగా ఈ ఎందుకంటే సెకండ్ వేవ్ చాలా ఉధృతమైన తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సెల్ఫ్ డిసిషన్ తీసుకొని మా వ్యాపారస్తులు కానీ ఇప్పుడు మా వ్యాపారస్తుల ఆరోగ్యాలతో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా మాకు చాలా ముఖ్యం. అందుకన్నట్టుగానే మేము అందరం మార్కెట్ వ్యాపారస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు ఉంచుదామని ఒక నిర్ణయానికి వచ్చాము. దీనికి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ముందుకు వచ్చి మేము దీనికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు టి విజయ్ కుమార్, మందమరి మార్కెట్ వ్యాపార సంఘం అధ్యక్షుణ్ణి. ఈరోజు మన మందమరిలో కరోనా వ్యాప్తి విపరీతంగా చెందుతున్న కారణంగా ఈరోజు నుండి 11వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవడం జరుగుతున్నది. కావున దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి కరోనా విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగినది. కావున ప్రజలందరూ బయటకు వచ్చే ముందు తమ తమ మాస్కులు ధరిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ అవసర నిమిత్తం మాత్రమే బయటికి రాగలరని కోరుచుంటాం. ఇటువంటి బంద్కు మాకు ఎటువంటి ఒత్తిడి కానీ ఎవరి ప్రభావం కానీ మా మీద ఎటువంటిది లేదు. కేవలం ప్రజల ఆరోగ్యం కొరకు మరియు వ్యాపారస్తులు అందరూ మంచిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, మన మందమరిలో అందరము ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి మరణాలు కానీ ఎటువంటి చెడు వ్యవస్థ ఉండకూడదు అనే కారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరియు గవర్నమెంట్ ఇస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో అది మేము కూడా వేసుకోవడం జరిగినది. ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ 2 వేసుకోవడం జరిగినది. దానివల్ల ఎటువంటి ఆరోగ్య హాని కానీ ఏది కానీ జరగడం లేదు. కావున దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటూ మన అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ బంద్ మా తోటి వ్యాపారస్తులు మందమరి బస్టాండ్ ఏరియా, మందమరి మార్కెట్, పాలచెట్టు ఏరియా, పూర్తి మందమరిలోని వ్యాపారస్తులు చిన్న పెద్ద వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా రోజు గడిచినా గడవకున్నా ప్రజల కొరకు, తమ తమ ఆరోగ్యాల కొరకు, తమ తమ కుటుంబాల కొరకు సహకరించి అందరూ తమ తమ సమయాన్ని తగ్గించుకొని వ్యాపారాన్ని కుదించుకొని ప్రజల కొరకు వీళ్ళందరూ నిలబడుతున్నందుకు వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు.